మన తారలు సినిమాలు చేస్తూ సినిమాల్లో బిజీగా ఉండడమే కాదు, ఒక పక్క సోషల్ యాక్టివిటీస్ లో కూడా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ మాత్రమే కాదు, దీనికి హీరోలు కూడా మినహాయింపు కాదు. కాగా ఇప్పుడు ప్రముఖ నటుడు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే, హీరో మంచు విష్ణు తిరుపతిలోని రియా ఆసుపత్రి కోసం 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో వివిధ వసతులు కల్పించడం కోసం ఈ మొత్తం వినియోగించినట్లు తెలిపారు. ఇక తన తండ్రి ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు ఈ ప్రకటన చేశారు. ఇక వచ్చే 3 ఏళ్లలో 1 కోటి రూపాయలను దశలు వారీగా విరాళమిస్తానని విష్ణు తెలిపారు. పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో నియోనాటల్ ICU, మెడికల్ ICU ఏర్పాటు చేయడంతో పాటు ఎమర్జెన్సీ OPD బాక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలి చెక్ రియా ఆసుపత్రి అధికారులకు అందజేశారు. సినిమాల విషయానికొస్తే, మంచు విష్ణు హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా ఓటర్ చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతరం కార్యక్రమాలను జరుపుకుంటుంది. రమా రీల్స్ బ్యానర్ పై GS కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. మంచు విష్ణు, సురభి, నాచర్, పోసాని కృష్ణమురళి ఇలా తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు మంచు విష్ణు చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. ఇక నిన్ననే మంచు మనోజ్ కూడా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చేయాలనుకుంటున్నానని చెప్పి ఒక పాపను దత్తత తీసుకున్నారు. ఇక ఆ పాప కల కలెక్టర్ కావడం. అంతేకాక ఒక తండ్రిగా తాను నిర్వర్తించాల్సిన అన్ని బాధ్యతలు ఆశ్రితాకి నేను చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. నిజంగా మోహన్ బాబు తనయులుగా మంచు మనోజ్, మంచు విష్ణు చేపట్టిన పనులు గొప్పవనే చెప్పాలి. మరి వీరిద్దరూ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.